జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ మీరు ఇచ్చినటువంటి సచివాలయ ఉద్యోగాల్లో ఎంఏలు, పీజీలు, ఎంఎస్సీలు, పిహెచ్డీలు చదివినటువంటి వాళ్ళు నిరుద్యోగ సమస్య అల్లాడుతూ మీరు ఇచ్చేటువంటి అరాకుర జీతాలకే వారంతా కూడా గౌరవప్రదమైనటువంటి మీ మానస పుత్రికని మీరు ప్రకటిస్తే ఆ మేరకు నమ్మి ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. కానీ వారిని మున్సిపల్ వర్కర్స్ కంటే కూడా మరింత అధ్వానంగా ట్రీట్ చేసేటువంటి పద్ధతుల్లో అధికార యంత్రాంగం ప్రయత్నం చేస్తూ ఉంది. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 8:30 గంటల వరకు వారితో డ్యూటీ చేయిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఎక్కడైనా 8 గంటలు డ్యూటీ అనేటువంటిది ఈరోజు డ్యూటీ చాటు నడుస్తూ ఉంది. అలాంటి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి వీరు 12 గంటలు 14 గంటల పాటు పనిచేయాలనేటువంటి ఒక దుర్మార్గమైన నిర్ణయము ఈ ప్రభుత్వం తీసుకోవడం మూలంగా ఈరోజు వారంతా కూడా చాలా తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. ప్రత్యేకించి మహిళలు ఈరోజు వారి సమస్యలు చెబుతూ ఉంటే ఎదురుగా కూర్చున్నటువంటి మహిళల యొక్క కళ్ళల్లో కన్నీళ్ళు వస్తూ ఉన్నాయంటే మరి జగనన్న గారు మీరు ఎక్కడో ఉండి వారి బాధలను గమనించినట్లేదు. వారు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు, ఎన్విరాన్మెంట్ అనేటువంటి అంశాన్ని పర్యావరణ పరిరక్షణగా ఉన్నటువంటి వారిని మీరు కేవలం ఒక శానిటేషన్ అనేటువంటి పదాన్ని జోడించి వారిని ఈ విధంగా ట్రీట్ చేయడం, వారి ఉద్యోగంలో కనీస రెస్పెక్ట్ కూడా లేకుండా చేయడం ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. కనివేళలు పాటించకపోవడం ద్వారా చాలామంది మహిళలు తీవ్రమైనటువంటి ఆవేదన చెందుతూ ఉన్నారు. పురుషులు అంతకంటే మరింత ఘోరంగా ఒక్క రోజులో 4 సార్లు 5 సార్లు మస్టర్లు వేయించుకున్నటువంటి ఒక దిన కూలీ లెక్కన మీరు ట్రీట్ చేయడం అనేటువంటిది ఇది సరైంది కాదని చెప్పి తక్షణం ప్రభుత్వం అధికార యంత్రాంగం స్పందించి ముఖ్యమంత్రి గారికి ఆల్రెడీ మీ యొక్క పొలిటికల్ అడ్వైజర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా మీ టేబుల్ పైకి ఈ యొక్క ఎన్విరాన్మెంట్ శానిటరీ ఇన్స్పెక్టర్ల యొక్క సమస్యను మీ టేబుల్ పైన పెట్టాం. సెక్రటరీల యొక్క సమస్యను మీ యొక్క టేబుల్ పైన పెట్టాం. తక్షణం దానిపైన స్పందించి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ల యొక్క వేధింపుల నుంచి వారిని రక్షించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారు ఇప్పటికే చాలా మున్సిపాలిటీలో కొంతమంది మీ యొక్క అధికార యంత్రాంగం వారు చేసేటువంటి వేధింపులు తాళలేక ఉద్యోగాల నుంచి తప్పుకొని కొంతమంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోయినటువంటి పరిస్థితి, మరి కొంతమంది కనీసం మహిళలు గర్భం తాల్చి కూడా వాటిని నిలవలేక నిలువరించుకోవడానికి అవకాశం